చిత్తూరు జిల్లా పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకోవడం కోసం నియోజకవర్గంలో పర్యటించి ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాయిల్పాడు మండలం దిగువ బూడిదవేడు గ్రామం నందు 240 కుటుంబాలకు, తాళ్లపల్లి గ్రామంలో 60 మంది కుటుంబాలకు సరుకులు అందజేశారు. గ్రామంలో తాగునీరు సమస్య పరిష్కరించి కొత్త బోరు మంజూరు చేసి ప్రారంభించారు. నాయనివారి పల్లి గ్రామంలో 100 కుటుంబాలకు 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సత్సంకల్పం సదాలోచన ఈరోజు చాలా గ్రామాల్లో పల్లెల్లో కనపడతా ఉంది. నేను కూడా ఆలోచించేలా ఇంతమంది దాతలు ముందుకు వస్తారని నిన్న మారేళ్ళలో మేము నూతన కలు పోతే 1400 కుటుంబాలకు దాదాపు 2 లక్షల రూపాయలతో 1400 కుటుంబాలకు 4 దాతలే కలిసి కుటుంబానికి అవసరమైనటువంటి సరుకులు ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పంచినారు, కూరగాయలు పంచినారు. డబ్బు దాచుకోవడం కాదు, దయచేసి అందరూ కూడా మనవి చేస్తున్నాను, మనం చనిపోయిన తర్వాత ఏది వెంబడి రాదు, మనం కట్టుకున్న ఇల్లు రాదు, భార్య రాదు, బిడ్డలు రాదు, బంగారు రాదు, ఏది రాదు, మరి ఇది మాత్రము ఖచ్చితంగా భగవంతుడు వారి దీంట్లో రాసుకుంటాడు ఆయన. మరి ఈరోజు ముఖ్యంగా అందరికి కూడా మనవి చేసేదామంటే ఈరోజు పోలీస్ యంత్రాంగం ఇక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి వాళ్ళందరికీ మనం సాయం చేస్తారు. వాస్తవం చెప్పాలంటే మనం వీళ్ళకే కాదు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు, వైద్య ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలా, మన గ్రామంలోకి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రవేశించకుండా చూడాలని చెప్పి రాత్రి మొగులు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, మరి కొత్త మనిషి ఎవరు వస్తున్నారు, మనమన్నా పండుకుంటా ఉన్నాం, రాత్రిపూట హాయిగా నిద్రపోతూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంటు చెక్ పోస్టులు అక్కడే నిరీక్షణ, హోటళ్ళు లేవు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. మనం ఏమంటామంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హోదా, వాళ్ళకేమి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే నేను వాయిల్పాడు నుంచి తిరుపతి వరకు చూసిన మండు నెండలో మిట్ట మిద్దానం 2-3 గంటలకు ఆ యొక్క సూర్యుడు ప్రతాపం చూపించే సమయంలో మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం నడినీతి కాలిపోయే పరిస్థితుల్లో కానిస్టేబుల్స్, అక్కడ ఉండే హెడ్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా కూడా మరి వాళ్ళు ఎండలో నిలబడుకొని, ఆడ నీడ లేదు, చెట్లు లేవు, ఏమీ లేవు. నేను చూసినా బాక్రాపేటలో చూసినా, చిన్నగుట్టగల్లో చూసినా, తిరుపతిలో చూసినా, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ విధి నిర్వహణలో ఏమాత్రము అలస్యం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, మరి వాళ్ళ ప్రాణాల సైతం లెక్క పెట్టకుండా, ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు ఈరోజు కరోనా అంటే మన ఇంట్లో నుంచి బయట రావడం వల్ల మనకు రాకపోతే చాలు స్వామి, మన ఇంట్లో నుంచి బయట పోదండి, మన ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో బయట పోదండి. మళ్ళీ వీళ్ళు ఇంట్లో నుంచి బయట వస్తూ ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు కానీ, వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయ ఉద్యోగస్తులు కానీ, వీఆర్ఓలు కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కూడా మాకు ఏమన్నా అయిపోయింది, మేము మన ప్రజలకు మనం కరోనా